वंडरफुल डायनामिक लीडर గతంలో తను గవర్నమెంట్ టీచర్ గా ఉండేవారు సో ఆ యొక్క జాబ్ ను క్విట్ చేసి ఈ రోజు వెల్నెస్ ఎంటర్‌ప్రెనర్ గా ముందుకు వచ్చేసి మనకి ఈ యొక్క ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని మన కోసం తీసుకొస్తున్నారు వెల్కమ్ సార్ మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు డిజిటల్ రియాక్షన్స్ ఉంటాయి మీకు థమ్స్ క్లాప్స్ ద్వారా సార్ కు ఒక ఎనర్జీ క్రియేట్ చేయండి తద్వారా తను ఈ యొక్క ఆపర్చునిటీ తీసుకొని హెల్త్ ఎలా తీసుకున్నారు అదే విధంగా కోటి రూపాయలు విత్ ఇన్ షార్ప్ పీరియడ్ ఎటువంటి అంటే 3 ఇయర్స్ లో కోటి రూపాయలు తీసుకున్నారు ఎలా ఈ ప్రొడక్ట్ లను వాడుకుంటే ఆరోగ్యం ఎలా వస్తుంది ఆ కోటి రూపాయలు ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది మనకు 40 మినిట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెల్కమ్ నాగలక్ష్మి శేషరావు గారు ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీపాల్ రెడ్డి గారు అండ్ ఆల్ కమిటెడ్ వివైటీస్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మనం జనరల్ గా రెగ్యులర్ గా 3 o'clock చేస్తున్న ప్రోగ్రామ్ ని 7 కి పోస్ట్ పోన్ చేసింది సార్ కారణం ఏంటి అని అంటే కొంచెం లివరేజ్ అనమాట ఎందుకంటే మనకి లాక్డౌన్ అన్లాక్ చేశారు కాబట్టి ఎవరి పనులకు వాళ్ళు వెళ్తారు ఆ క్రమంలో వాళ్ళకి సమయం అంటే ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ మనం ఇంతకుముందు చెప్పుకుంటాం గో హోమ్ అండ్ వాచ్ థింక్ అబౌట్ బిజినెస్ ఐడియా అని చెప్పిన ఒక స్లైడ్ ఉంది మనకి సో ఇప్పుడు అందరికీ కూడా ఆ సమయం పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇంటి దగ్గర ఉండేటువంటి వాళ్ళందరికీ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎస్ సార్ కెన్ యూ షేర్ మీ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ మొబైల్స్ అందరు కూడా మీరు అడ్డుగా పెట్టండి అడ్డుగా పెట్టుకున్నట్టయితే మీ స్క్రీన్ చాలా పెద్దగా కనిపిస్తుంది ఎస్ సార్ స్క్రీన్ ఈజ్ రెడీ ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ విఓపి సార్ వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటాము వైబ్రెంట్ వివా అనేది మన ఆర్గనైజేషన్ లో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ ఆపర్చునిటీ రెండింటి గురించి ఒక ప్రాపర్ వేలో డిస్కస్ చేసేటువంటి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సో అందరికీ స్వాగతం అండి ఈ యొక్క ప్రోగ్రామ్ కి మరి ఇక్కడ మనం చూసినట్టయితే స్లైడ్ ఒకటి మీకు కనిపిస్తోంది అక్కడ ఒక లాక్ గుర్తుతోటి ఒక వ్యక్తి నిలబడి కనిపిస్తున్నాడు వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్ అని ప్రపంచం పిలుస్తోంది ఈ ప్రపంచానికి యువతలో ఉన్నాం మనం అవతలకు వెళ్తే ఆ లాక్ ఏంటి అని అంటే ఇండస్ వివా ఇండస్ అంటే ఇండియా వివా అంటే వర్ధిల్లాలి అంటే భారతదేశం వర్ధిల్లాలి అనేటువంటి కీని మనం యూజ్ చేసుకొని ప్రపంచం అవతలకు వెళ్తే మనకి ఏమున్నాయి అని అంటే అందులో మనకి 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి సో హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ మీకు తెలుసు హెల్త్ అనేది అందరికీ కమిట్మెంట్ అనమాట లైఫ్ టైం కమిట్మెంట్ హెల్త్ అనేది వెల్త్ ఆల్సో కమిట్మెంట్ లైఫ్ టైం కమిట్మెంట్ అదేవిధంగా హ్యాపీనెస్ ఆల్సో లైఫ్ టైం కమిట్మెంట్ ఎవరైనా కొంతకాలం మాత్రమే హెల్దీగా ఉండాలి వెల్దీగా ఉండాలి హ్యాపీగా ఉండాలని కోరుకోరు అప్ టు లాస్ట్ సో ఈ 3 ఒకే ప్లాట్ఫామ్ పై ఎక్కడైనా ఉన్నాయా అని మనం చూస్తే ఎక్కడా ఉండవు ఈ యొక్క సైన్స్ కంపెనీలో ఉన్నాయి ఎందుకనంటే హెల్తే వెల్త్ ఇస్తుంది ఆ వెళ్తే హెల్త్ వెళ్తే హ్యాపీనెస్ ఇస్తుంది అంటే బోనస్ గా వస్తుంది సో మరి ఇది ఎవరు చెబుతున్నారు అంటే ట్యాప్ ఇన్ టు ద నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ హెల్త్ అండ్ వెల్నెస్ అని చెప్పని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే పాల్జాన్ పిల్జర్ ఈ పాల్జాన్ పిల్జర్ అనే వ్యక్తి రెవల్యూషన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు ప్రిడిక్షన్ చేస్తూ ఉంటాడు అతను రియల్ ఎస్టేట్ సెక్టార్ గురించి హెల్త్ సెక్టార్ గురించి అదేవిధంగా ప్రతి సెక్టార్ గురించి బ్యాంకింగ్ ఆటోమొబైల్ ఐటీ ఇన్సూరెన్స్ అన్ని సెక్టార్ల గురించి చెప్తూ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక రెవల్యూషన్ ఉంటుందని చెప్తాడు సో మనకి తెలుసు అదంతా బట్ ఇక్కడ హెల్త్ అండ్ వెల్నెస్ అనేటువంటి రెవల్యూషన్ అనేది బియాండ్ 21st century 21వ శతాబ్దం తర్వాత కూడా ఉండబోతోంది అంటున్నాడు ఎందుకు అలా ఉంటది అని అంటే మానవుడు ఎప్పటి వరకు చివరి వరకు ఉండాల్సిందే కమిట్మెంట్ గా సో ఈ యొక్క మానవ హెల్త్ వెల్త్ రంగంలో మనకి 150,000 కోట్ల వ్యాపారం జరగబోతోందని ఒక ప్రిడిక్షన్ ఇచ్చింది ఎవరు అని అంటే ఫిక్కి భారత పరిశ్రమ సమాఖ్య మరియు కేపిఎంజీ అదేవిధంగా ఈవై సో వీళ్ళంతా ఒక ఆడిటర్స్ అనమాట భారత పరిశ్రమ సమాఖ్య ఒక అడ్వైజరీ ఆడిటర్ వీళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే భారతదేశంలోనే 2020 నాటికి 150,000 కోట్ల వ్యాపారం హెల్త్ అండ్ వెల్నెస్ రంగంపై జరుగుతుందని చెప్తున్నారు ఇవాళ అందరికీ కూడా అదంతా విషయం తెలుసు సో మరి ఏంటి వెల్నెస్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్ ఏంటి ఎందుకు చెప్తున్నాము హెల్త్ అండ్ వెల్నెస్ వెల్నెస్ అని అంటే జీవితాంతం ఆరోగ్యంగా ఉండడం హెల్త్ అంటే కొంతకాలం ఆరోగ్యంగా ఉండడమే బట్ వెల్నెస్ అంటే చివరి వరకు ఆరోగ్యంగా ఉండడం వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్ అని మీరు చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి మానవులలో ఫోర్బు పత్రిక June 13, 2019 లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే 1 in 5 adults ప్రతి 5 గురిలో ఒకరికి హై బ్లడ్ ప్రెషర్ ఉంది అండ్ అనేవేర్ ఆఫ్ ఇట్ వాళ్ళకి తెలియదు దాని గురించి 60% హ్యావ్ 1 or more క్రానిక్ కండిషన్ దట్ ఆర్ మోస్ట్లీ ప్రివెంటబుల్ క్రానిక్ కండిషన్ అంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఇవి ఉన్న విషయము 60% పీపుల్ కి ఉన్నవి బట్ వాటిని కంప్లీట్ గా రిమూవ్ చేసుకోవచ్చు అన్న సంగతి వాళ్ళకి తెలియదు రాకుండానే చేసుకోవచ్చు ప్రివెంటబుల్ అండ్ 90% ఆర్ నాట్ అవేర్ దట్ దే ఆర్ ఇన్ ప్రీ డయాబెటిక్ అనేది డయాబెటిక్ రావడానికి ఒక స్టేజ్ ప్రీ డయాబెటిక్ లో వచ్చిన వాళ్ళు డయాబెటిక్ లోకి వెళ్తారు 100% అయితే 90% పీపుల్ అంటే 10 మందిలో 9 మంది 100లో 90 మంది ఎందుకంటే ఆ ప్రీ డయాబెటిక్ అనేది అంత డేంజరస్ బట్ తెలియదు వాళ్ళకి బట్ ఇట్ కెన్ బి కంట్రోల్డ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు దాన్ని కూడా
అండ్ లైక్ వైజ్ అదే విధంగా ద 90% డోంట్ నో దే ఆర్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్. ఏంటి కిడ్నీ డిసీజ్ వాళ్ళు ఎందుకున్నారు అని అంటే, మరి ఈ రోజు మన సమాజంలో కొన్ని వందల వేల మెడికల్ షాపులు ఫార్మా కంపెనీలు చూస్తున్నాము, లక్షల టన్నుల మెడిసిన్ తయారు చేస్తుంది, ఎవరికి వెళ్తుంది? పురుగు మందులు తయారు చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? రకరకాల మందులన్నీ కూడా ఆహార పదార్థాల పైన ఎక్కడికి వెళ్తున్నాయి అంటే మన శరీరంలోకి ఇండైరెక్ట్ గా వెళ్తున్నాయి. తద్వారా బాడీలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా ఫిల్టర్ చేసేటువంటి శక్తి ఉన్నటువంటివి మన బాడీలో కిడ్నీలు. సో కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. 90% పీపుల్ కి తెలియదు కిడ్నీ ఎర్లీ స్టేజ్ లో డ్యామేజ్ అవుతుందని. సో తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. సో స్కోప్ ఆఫ్ వెల్నెస్ మీరు చూసినట్టయితే లీడింగ్ డెత్ కాజెస్, అసలు ఈ సమాజంలో ఈ రోజు జరుగుతున్న మరణాలను మీరు పరిశీలించినట్లయితే హార్ట్ డిసీజ్, గుండెపోటు మొదటి స్థానంలో ఉంది. అంటే గుండెకు భద్రత లేదు. అండ్ క్యాన్సర్, మనకి తెలియకుండానే బాడీలో క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతున్నాయి. కనీసం టెస్టింగ్ చేసుకుంటే థర్డ్ స్టేజ్ తెలుస్తుంది. ఇంతకుముందు కనీసం ఫస్ట్ స్టేజ్ లో తెలిసేది, తర్వాత సెకండ్ స్టేజ్ లో తెలిసేది, ఇప్పుడు థర్డ్ స్టేజ్ తెలుసు. అంటే ఏంటంటే అడాప్ట్ అయిపోయింది బాడీలో. అది కూడా మన బాడీలో రెండు రకాల సెల్స్ ఉంటాయి, నార్మల్ సెల్స్, క్యాన్సర్ సెల్స్. క్యాన్సర్ సెల్స్ సప్రెస్ అయి ఉంటాయి, అవి ఎనగబెచ్చబడి ఉంటాయి మన డిఎన్ఏలో, బట్ పొల్యూషన్ రేడియేషన్ అనే కారణాల చేత ఇవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ విధంగా సెల్ మనకి క్యాన్సర్ అనేది ఇవాళ సెకండ్ లీడింగ్ డెత్ కాజ్ లో ఉంది. అండ్ డయాబెటీస్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాబెటీస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఒక అతి భయంకరమైనటువంటి వ్యాధి. వ్యాధి అనడం కంటే వ్యాధుల సమూహం అనాలి దాన్ని. సో డయాబెటీస్ అండ్ స్ట్రోక్ బ్రెయిన్కి సంబంధించి, అంటే పెరాలసిస్లు, చిన్న వయసులోనే చేతులు కాళ్ళు పడిపోవడం, మైండ్ సరిగా డెవలప్ అవ్వకపోవడం, తిమ్మిర్లు మంటలు అదే విధంగా పెరాలసిస్ రావడం, ఇది దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. అంటే రక్త సరఫరా బ్రెయిన్కి సరిగా జరగకపోవడం వల్ల. అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, మనం ఈరోజు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేసరికి బయట ఉన్నటువంటి స్మోక్ డస్ట్ అంతా పీలుస్తున్నాం. పారిశ్రామికీకరణ జరగడం ద్వారా మనం పొల్యూషన్ లో బ్రతుకుతున్నాం కాబట్టి మనం పీల్చే గాలిలో అన్ని కూడా వెళ్ళి మన లంగ్స్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. కాబట్టి తీవ్రమైనటువంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఆస్తమా లేదంటే ఇట్లా ఇట్లాంటి అంటే క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదేవిధంగా ప్రొటెక్షన్ అగెనిస్ట్ పాండమిక్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి పాండమిక్ అంటే మీరు ఇప్పుడు అర్థమై ఉంటుంది. మనకి వాస్తవానికి ఎపిడెమిక్ గా వచ్చినటువంటి ఈ యొక్క వైరస్, కరోనా వైరస్ ఏదైతే ఉందో మన బాడీలో అది కంప్లీట్ గా డ్యామేజ్ అనేది, వైరస్ అనేది ఒక నిర్జీవ కణం, దానికి మానవ శరీరంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే దానికి ప్రాణం వస్తుంది. అటువంటి సందర్భంలో ఇటువంటి పాండమిక్స్ ఏవైతే ఉన్నాయో అనుకోకుండా దండెత్తి చూడండి, March 22 లాక్డౌన్ అయ్యాం మనము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే లక్షల మందికి కరోనా వచ్చింది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది, అయినప్పటికీ ఇంతవరకు వ్యాక్సిన్ రాలేదు. వ్యాక్సిన్ రావాలంటే క్లినికల్ ట్రయల్స్ కావాలి. క్లినికల్ ట్రయల్స్ అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు మనం చదువుకోబోయే అన్ని కూడా, చెప్పబోయే అన్ని కూడా క్లినికల్ ట్రయల్. సో ఇటువంటి స్కోప్ ఆఫ్ వెల్నెస్ ఉన్నటువంటి ఇటువంటి ఇండస్ట్రీలో ఎందుకు ఇంత స్కోప్ ఉంది అని అంటే, మీరు చూడండి వెల్నెస్ అనేది ఫుడ్, మనం తీసుకునే ఆహారం కంటైన్స్ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, హార్మ్ఫుల్ కెమికల్స్. అదేవిధంగా తాగే నీరు, అంటే తినే ఆహారంతో పాటుగా తాగే నీరు కూడా క్లోరినేటెడ్, ఫ్లోరినేటెడ్ అండ్ పొల్యూటెడ్. అదేవిధంగా పీల్చే గాలి పొల్యూటెడ్ విత్ డస్ట్ అండ్ స్మోక్. అదేవిధంగా లైఫ్ స్టైల్, మన జీవన శైలిలో వచ్చిన మార్పులు, అల్ట్రావైలెట్, యూవి రేస్, వైర్లెస్ డివైజెస్, మొబైల్, ల్యాప్టాప్, హోమ్ అప్లికెన్సెస్, ఫ్రిజ్లు, ఏసీలు, రిమోట్ కంట్రోల్, ఎల్ఈడి బల్బులు, వెరీ డేంజరస్. లైట్ ఎమిటెడ్ డయోడ్స్, వాటి వల్ల కూడా మన శరీరానికి రేడియేషన్ జరుగుతుంది. అదేవిధంగా మనకి టెలివిజన్, మైక్రోవేవ్ ఓవెన్స్. అదేవిధంగా మైండ్, ప్రొఫెషనల్ గా మరియు ఫైనాన్షియల్ గా ఈ రోజు ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడి ఉన్నది, ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు కాదు కాబట్టి. సో ఈ విధమైనటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా రకరకాల రుగ్మతలు వస్తున్నాయి, రోగాలు కాదు. సో రుగ్మతలకి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మరి రుగ్మతలు రాకుండా ఎలా చేసుకోవచ్చు అంటే, ఎప్పుడో వైద్యశాస్త్ర పితామహుడు, ఆధునిక వైద్యశాస్త్ర పితామహుడు, మనకి ఆల్రెడీ ట్రెడిషనల్ వైద్యశాస్త్ర పితామహులు ఉన్నారు, వాళ్ళు నుంచి వచ్చినటువంటిదే హిప్పోక్రేటిస్ అనేటువంటి ఆధునిక వైద్యశాస్త్ర పితామహుడు ఏం చెప్తున్నాడు, లెట్ ఫుడ్ బి దై మెడిసిన్, ఆహారమే ఔషధంగా ఉండాలి, అండ్ మెడిసిన్ బి దై ఫుడ్. ఒకవేళ లేకపోతే ఆహారమే ఔషధాలుగా తీసుకుంటారు. ఈరోజు మనం చూస్తున్నాం హాస్పిటల్కి వెళ్తే ఒక ప్రాబ్లం ఉందని వెళ్తే ఇంత బాగా చిట్టా రాసిస్తున్నారు, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, అన్నానికి ముందు, అన్నం తర్వాత ఒకటి, అంటే ఇన్ని రకాల మెడిసిన్స్ వేస్తే కిడ్నీస్ ఏమైపోతాయి, డైజెస్ట్ ట్రాక్ ఏమైపోతుంది. కాబట్టి ఆహారమే ఔషధంగా ఉండాలి అని చెప్పని మనకి శాస్త్రం చెప్తోంది. మరి ఇట్లాంటి ఆహారమే ఔషధంగా ఉండాలంటే అన్నా గానీ, మరి అందరం ఆహారమే తీసుకుంటున్నాం కదా సార్, ఫ్రూట్సే తింటున్నాము, కూరలే తింటున్నాము, ఆహారం తింటున్నాము అనుకుంటే, మనం తీసుకుంటున్న ఆహారంలో ఉన్నటువంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ అవి, వాటితో పాటుగా మనం ఇంకా యాడ్ చేస్తున్నాము ఏంటివి, సాల్ట్, షుగర్, పెప్పర్, దాని తగ్గట్టుగా ఇంకా మన హాబీస్ ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా. సో బ్యాడ్ ఫ్యాట్, ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ తింటున్నాము. దానివల్ల మన బాడీలో శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు అందక కణాలు చిన్న వయసులోనే తమ పనిని చేయటం బంద్ చేయడం ద్వారా మనకి రకరకాల రుగ్మతలు వస్తున్నాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్.
మనం ఈ రోజు చాలా రకాల రోగాలకి ఒకప్పుడు రోగాలకి అన్నింటికి టీకాలు తీసుకొచ్చాము, వ్యాక్సినేషన్ తీసుకొచ్చాము, ప్రివెంట్ చేసాము. పోలియో లేదు, మలేరియా లేదు, అవి లేవు. బట్ టుడే గుండెపోటు, ఇందాక చెప్పిన లీడింగ్ డెత్ కాజెస్ క్యాన్సర్, డయాబెటీస్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, వీటన్నింటిని రిమూవ్ చేయాలి అంటే ఆహారమే ఔషధంగా ఉండేటువంటి ఉండాలి అంటే ఆహారం మీద ఇన్వెస్ట్ చేయాలి. సో ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ హెల్త్ టుడే, ఈ రోజు ఆరోగ్యంపై ఇన్వెస్ట్ చేయకపోతే జీవితంలో హాస్పిటల్లో మనము అనారోగ్యంపై ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి హెల్త్ వెల్త్ రెండు చాలా ఇంపార్టెంట్. సరైన హెల్త్ ఎవరికి ఉంటుంది అంటే వెల్త్ ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఎస్, ఆర్గానిక్ కూరగాయలు కొనుక్కోవాలి అన్న, ఆర్గానిక్ ఆహారం తినాలన్న రాబోయే కాలంలో చాలా డబ్బు కావాలి. మరి వెల్త్ ఉంటేనే ఆ హెల్త్ ఉంటుంది, లేదంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉన్న ఫుడ్ తినాల్సి. కాబట్టి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి హెల్త్ ని వెల్త్ ని. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇటువంటి సందర్భంలో మనకు వచ్చిన పాండమిక్ పరిసరాల్లో పరిస్థితుల్లో హ్యావ్ యూ ఎవర్ థాట్ హౌ యువర్ ఫ్యూచర్ అండ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ బి ఆఫ్టర్ ద లాక్డౌన్? ఇప్పుడు లాక్డౌన్ సందర్భంలో చాలా చాలా పరిణామాలు జరిగాయి. ముందు వేరు 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 రకాల పరిస్థితులు అయిపోయినాయి. ఏంటి ఆ పరిస్థితులను మీరు చూసినట్లయితే సుమారు మోర్ దెన్ 2 crore పీపుల్ జాబ్స్ కోల్పోయి ఉన్నారు. చాలా 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 భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఇది. సో ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అని అంటే ఇమ్యూనిటీ అండ్ ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంట్స్. ఇమ్యూనిటీ ఈ రోజు ప్రతి మనిషికి కావాల్సింది. ఇమ్యూనిటీ ఈ రోజు మీరు పేపర్ చదివినట్లయితే మన కరోనాకి వైరస్ ఒకసారి సోకి యాంటీబాడీస్ బాడీలో తయారైనా కానీ జనరల్ గా యాంటీబాడీస్ వన్స్ మన బాడీలో తయారైతే 70 సంవత్సరాల వరకు మన శరీరంలో ఉంటాయి, అంటే లైఫ్ టైం ఉంటాయి మెమరీ సెల్స్ రూపంలో. కానీ ఈ యాంటీబాడీస్ ఉండటం లేదట. ఎందుకు అంటే మన బాడీలో వాటిని దాచుకునే శక్తి శరీరానికి లేదట, అంటే మన బలహీనమైపోతున్నాయి సెల్స్. కాబట్టి ఇమ్యూనిటీ అనేది ఎనీ టైం లైఫ్ టైం కమిట్మెంట్. అదేవిధంగా మరి ఇమ్యూనిటీ రావాలి అంటే ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. హెల్త్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకునే ఆహారంలో ఉండట్లేదు కాబట్టి అక్కడ తగ్గిన వాటిని మనం సప్లిమెంట్ రూపంలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యాజ్ పర్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్, మై డియర్ ఫ్రెండ్స్, అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ అని చెప్పారంటే ఆయుర్వేద అనేది ట్రెడిషనల్, దేర్ ఈజ్ నో కెమికల్స్. సో అటువంటి ఆయుర్వేద అనేది మోడర్న్ ప్రిన్సిపల్స్ తోటి. మరి ఏంటి ఈ అడ్వాన్స్డ్ ఆయుర్వేద అని అంటే అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఇన్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ యాజ్ పర్ అడ్వాన్స్ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఎఫికసీ, భద్రత మరియు క్లైమ్స్ వ్యాలిడేటెడ్. ఏదైతే ఇప్పుడు మనం చెబుతున్నామో వ్యాలిడేషన్ ఉంది. మీరు ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో వ్యాలిడేటెడ్ బై మోడర్న్ సైన్స్. ఈ రోజు ఒకప్పుడు ఆ ట్రెడిషనల్ ఆయుర్వేద వేరు, అన్ని తీసుకొచ్చి నూరుకొని డైరెక్ట్ తినేయడం, దాంట్లో ఉన్నది లేనిది ఉపయోగపడేది ఉపయోగపడింది అన్ని ఉంటాయి. కానీ ఈ రోజు అడ్వాన్స్డ్ ఆయుర్వేద అంటే మోడర్న్ సైన్స్ చేత మనకి ఏదైతే అవసరమో ఆ బయో మాలిక్యూల్ ను తీసుకొని వ్యాలిడేట్ చేసి ఎంత అవసరమో అంత ఇవ్వడము, ఇది ఈక్వల్ టు మోడర్న్ సైన్స్. సో ఇటువంటి సందర్భంలో మరి యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కమ్యూనిటీ కామర్స్ బిజినెస్. ఇక్కడ ఒక ఆపర్చునిటీ కూడా ఉంది. ఏంటి ఆ ఆపర్చునిటీ అనేది మనం ముందు ముందు తెలుస్తుంది. మరి ఇండస్వీవా హెల్త్ సైన్స్ అనేది, ఇండస్వీవా అనేది భారతదేశానికి చెందినటువంటి ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఆరోగ్య సప్లిమెంట్లు ఇచ్చేటువంటి కంపెనీ. బై సిట్టింగ్ ఎట్ హోమ్, మీ ఇంటి దగ్గర కూర్చునే ఈ కంపెనీ ద్వారా ఆపరేటింగ్ విర్చువల్ ఆఫీస్, మీ విర్చువల్ ఆఫీస్ ను ఓపెన్ చేస్తూ, అంటే విర్చువల్ ఆఫీస్ అంటే మనకి తెలియకుండా ఉండేది, ఫిజికల్ గా కాకుండా టెక్నికల్ గా ఉండేది అనమాట. మీ ల్యాప్టాప్ లో ఉంటుంది ఆ ఆఫీస్, ఆ ఆఫీస్ లో మీరు వెబ్సైట్ ని తీసుకొని మీరు ఒక కేవైసీ నో యువర్ కస్టమర్ అంటే మీ యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ని సబ్మిట్ చేసి లీగల్ గా మీరు ఈ బిజినెస్ చేస్తూ మీకు వచ్చే ఇన్కమ్ ని మీరు ఆపర్చునిటీ ద్వారా తీసుకోవచ్చు. మరి ఇటువంటి కంపెనీ ఇచ్చింది కదా, ఎక్కడ ఈ కంపెనీ మీరు చూస్తే అబౌట్ ఇండస్ట్రీగా మీరు చూసినట్టయితే కంపెనీకి ఓన్ టవర్ ఉంది. ఓన్ టవర్ అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, జయమహల్ ఎక్స్టెన్షన్ రోడ్ నెంబర్ 36 బెంగళూరులో ఈ యొక్క వివా టవర్ ఉంది. నాట్ ఓన్లీ బెంగళూరు, ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఉంది, గౌహతి, ముంబై, ఢిల్లీ, కోల్కతా. అదేవిధంగా 2020 ఈ డిసెంబర్ ఎండింగ్ నాటికి మనకి హైదరాబాద్ లో కూడా ఓన్ బిల్డింగ్ రాబోతున్నది. అదే విధంగా ఫస్ట్ గవర్నమెంట్ లైసెన్స్ కంపెనీ ఇన్ ఇండియా విచ్ విల్ గెట్ లైసెన్స్ టు డూ మల్టీ లెవెల్ మార్కెటింగ్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరు వినగానే ఎంతో మంది ఎన్నో రకాలు కనుకుంటారు. కానీ భారతదేశంలో చట్టం చేయడం జరిగింది 2016 సెప్టెంబర్ 9. ఆ చట్టం ప్రకారము ఫస్ట్ గవర్నమెంట్ లైసెన్స్ కంపెనీ మన ఈ యొక్క ఇండస్ట్రీవా అనేది. సో దేర్ ఇస్ నో ఇల్లీగల్, ఓన్లీ లీగల్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో అంటే MCA.gov.in లోకి వెళ్ళినట్టయితే మన కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉంది యాజ్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ. ఈ ప్రోడక్ట్లు బయట దొరకవు, కేవలం కంపెనీ టు కస్టమర్ మాత్రమే అని రిజిస్టర్ చేసుకుని ఉంది. ఫిక్కి భారత పరిశ్రమ సమాఖ్యలో మెంబర్ అయి ఉన్నది. ద బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకుని ఉంది. ఇండియాలోనే బెస్ట్ వెల్నెస్ కంపెనీ అవార్డు తీసుకుంది. మనం విర్చువల్ ఆఫీస్ ఏదైతే ఉందో, శాప్ అప్గ్రేడెడ్ విర్చువల్ ఆఫీసు, ప్రొడక్ట్లు అన్ని కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ కంపెనీ అవార్డు ఉంది. మరి ఎందుకు ఫాస్టెస్ట్ గ్రోయింగ్, ఎందుకు బెస్ట్ కంపెనీ అవార్డు తీసుకుంది అని మీరు చూసినట్టయితే దాని మదర్ కంపెనీ బయోయాక్టివ్స్ జపాన్ కార్పొరేషన్. ఈ యొక్క బయోయాక్టివ్స్ చూసినట్లయితే ప్రపంచంలో అత్యంత టెక్నాలజీ కలిగిన దేశం ఏంటి అని చిన్నపిల్లగా అని అడిగినా కానీ తను బెట్టే క్వశ్చన్ ఫస్ట్ జపానే.
అంటే జపాన్ లో హైయెస్ట్ జీవన విధానం కలిగినటువంటి పీపుల్ ఎందుకు ఉన్నారు అని అంటే వాళ్ళు తీసుకునే న్యూట్రాస్యూటికల్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఆర్ఎండీని బయోయాక్టివ్స్ అంటారు. మన కంపెనీ చైర్మన్ సి అన్జార్ గారి చేత స్థాపించబడినటువంటి ఆ కంపెనీ మనకి బయోయాక్టివ్స్ అనేది ప్రొడక్ట్ల యొక్క ఫార్ములేషన్ అంతా అక్కడే జరుగుతుంది. మరి వాస్తవానికి వాళ్ళు ఏం చేసేవారు అంటే 2014లో మన కంపెనీ స్థాపించారు. బట్ 2006లోనే బయోయాక్టివ్ జపాన్ కార్పొరేషన్ అనేది 22,000 ఎకరాలలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ మొక్కలలో అంటే ఏరోమాటిక్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్స్ అంటారు ఆ ప్లాంట్స్ లో ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్ ని బయోమాలిక్యూల్స్ ని తీసి పేటెంట్ తీసుకొని వాటిని 14 దేశాలకి సప్లై చేసేవారు. మరి ఎవరికి 14 దేశాల వాళ్ళకని అంటే Fortune 500 కంపెనీస్ అంటే అత్యంత సంపన్నమైన కంపెనీల జాబితాలో ఉన్నటువంటి 500 కంపెనీలకి రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఆంబియ, లోరియల్, నెట్వర్క్ న్యూట్రిషన్, డిహెచ్సి, ఉసానా ఇలాంటి కంపెనీస్ కి. మరి అటువంటి కంపెనీ 2006లో స్థాపించబడ్డ కంపెనీ 2014లో ఇండస్ట్రీ స్థాపించింది. ఎందుకు అంటే ట్యాప్ ఇన్ టు ద నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ హెల్త్ అండ్ వెల్నెస్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2011లో ఇచ్చినటువంటి ఒక ప్రిడిక్షన్ వల్ల సో మనము ఈ యొక్క రంగంలోకి వచ్చాము. 2014లో ఇండస్ట్రీ అనే పేరు. అందుకని మన ప్రొడక్ట్ అన్ని కూడా బయోయాక్టివ్ జపాన్ కార్పొరేషన్ లో ఫార్ములేట్ అవుతాయి. సో ప్రోడక్ట్లు అన్ని కూడా జపనీస్ టెక్నాలజీ కలిగినటువంటి జపనీస్ స్టాండర్డ్ ప్రోడక్ట్లు, అవన్నీ వ్యాలిడేటెడ్ అయినటువంటివి, పేటెంటెడ్. సో అటువంటి కంపెనీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చినటువంటి ప్రోడక్ట్లు మీరు చూసినట్లయితే మై డియర్ ఫ్రెండ్స్, సార్ నెక్స్ట్ స్లైడ్. సో మరి ఆ కంపెనీ 2014లో స్థాపించిన కంపెనీ, ఇప్పటి వరకు 6 ఇయర్స్ అయిపోయి 7th ఇయర్ లో ఉన్నాము. బట్ 25 సంవత్సరాల నుంచి భారతదేశంలో నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తూ లేదంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నటువంటి కంపెనీలను పక్కకు నెట్టేసి 6 సంవత్సరాల వయస్సున్నటువంటి ఒక చిన్న కంపెనీ జస్ట్ 4 ప్రోడక్ట్లతో మాత్రమే, 100 ప్రోడక్ట్లు కాదు, 4 ప్రోడక్ట్లతో మాత్రమే భారతదేశంలోనే అత్యంత వేగంగా 148 గ్రోత్ రేట్ తోటి మొదటి స్థానంలో ఉన్నది. మరి దీనికి కారణం ఏంటి అని అంటే వాటి యొక్క వ్యాలిడేషన్, దాని యొక్క బ్యాక్గ్రౌండ్, కంపెనీ బయోయాక్టివ్స్, మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ ఏదైతే ఉందో, ఆయుష్, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి అనే 5 డిపార్ట్మెంట్ కలయికతో ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ అంటారు. ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేటే ఆయుష్ ప్రీమియం. ప్రీమియం అని అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మరి అటువంటి ప్రీమియం సర్టిఫికేషన్ కలిగిన ప్రోడక్ట్లు మీరు చూసినట్టయితే మొట్టమొదటి ఐపల్స్. ఐపల్స్ అంటే పల్స్ ఇస్ రిలేటెడ్ టు హార్ట్. ఇది ఇమ్యూన్ బూస్టర్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఇమ్యూనిటీ కావాలందరికి. యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ బ్లెండ్ అనమాట. అంటే మొత్తం 15 రకాల ఫ్రూట్ల మిశ్రమం ఇది కంప్లీట్. మరి ఏంటి ఆ 15 ఫ్రూట్లను మీరు చూసినట్టయితే దాంట్లో ఫస్ట్ ఫ్రూట్ ఒకటి కనపడుతుంది, అసాయి బెర్రీ. ఇది మెయిన్ ఫ్రూట్, ఇది అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో మాత్రమే లభ్యమవుతుంది. ఇక దాంతో పాటుగా సూపర్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ, స్ట్రాబెర్రీ, చెర్రీ, ఇవన్నీ ఇంపోర్టెడ్. వాటితో పాటుగా ఇంకా మ్యాంగో, యాపిల్, పైనాపిల్, గ్రేప్స్, ఇవన్నీ కలిపి ఆర్గానికల్లీ గ్రో అయినటువంటి ఫ్రూట్స్ యొక్క కాన్సన్ట్రేట్ బయోమాలిక్యూల్స్, అందులో ఏముంటాయి, విటమిన్స్, మినరల్స్, బయోమాలిక్యూల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాటిని వరకే తీసుకొని అంటే ప్రతి ఫ్రూట్ లో ఉన్నటువంటి బయోమాలిక్యూల్స్ అవసరమైన వాటిని మాత్రమే తీసుకొని తయారు చేసినటువంటి ఒక లీటర్ బాటిలే ఆ యొక్క ఐపల్స్. సో ఈ ఐపల్స్ లో ఉన్న మెయిన్ ఫ్రూట్ అసాయి బెర్రీ అని చెప్పాను, అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో లభ్యమవుతుందని చెప్పాను. దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఒరాక్ స్కోర్. ఒరాక్ స్కోర్ అంటే యాంటీ ఆక్సిడెంట్ వాల్యూ. ఈ ఫ్రూట్ లో ఉన్నటువంటి ఒరాక్ స్కోర్ ఎంత అంటే 1027 రెట్లు ఎక్కువ ఫ్రూట్ మన యొక్క పుచ్చకాయతో పోల్చుకుంటే. అంటే ఫ్రూట్ ఇంతవరకు భూమి మీద ఉన్నటువంటి ఫ్రూట్స్ లో ఇంతటి ఒరాక్ స్కోర్ ఉన్నటువంటి ఫ్రూట్ లేనే లేదు. అటువంటి ఒరాక్ స్కోర్ అంత ఉన్న దాని వల్ల ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్ వల్ల మనకి సెల్యులార్ లెవెల్లో, రూట్ లెవెల్లో సెల్స్ అన్ని కూడా రిపేర్ చేయబడతాయి, స్ట్రెంగ్తెన్ చేయబడతాయి. దానివల్ల మనకి వచ్చేది ఏంటంటే ఫస్ట్ హార్ట్ సపోర్ట్. ఒక్కటే ఐ పల్స్, పల్స్ ఇస్ రిలేటెడ్ టు హార్ట్. ఈ పల్స్ ఎవరైతే 120 డేస్ రెగ్యులర్ గా తీసుకుంటారో వాళ్ళకి గుండెపోటు రాకుండా కాపాడబడతారు. గుండెపోటు రావడానికి 10 సంవత్సరాల చరిత్ర ఉంటుంది, మినిమం 5 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఈ 5 సంవత్సరాల కింద పడ్డ పునాదుల వల్ల నిన్ననో ఇవాళనో రేపు వచ్చే హార్ట్ స్ట్రోక్ జరుగుతుంది. బట్ మనం ఐ పల్స్ వాడడం మొదలు పెడితే ఆ 120 డేస్ లో రక్తనాళాలన్నీ క్లీన్ అయిపోయి మీకు హార్ట్ ప్రొటెక్ట్ చేయబడుతుంది, బ్రెయిన్ ప్రొటెక్ట్ చేయబడుతుంది, కిడ్నీ ప్రొటెక్ట్ చేయబడుతుంది, లంగ్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. అంటే సన్నని రక్తనాళాలు కలిగిన ప్రతి ప్రాంతం కూడా క్లీన్ చేయబడుతుంది. సో రక్త ప్రసరణ వ్యవస్థ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. అదే విధంగా నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ అవడం వల్ల మన శరీరానికి స్ట్రెంగ్తెన్ అనేది వస్తుంది. మరియు ఇది యాంటీ క్యాన్సర్ అండ్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి దీనికి స్పేస్ డ్రింక్ అనేటువంటి AS10 స్పేస్ డ్రింక్ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఆ అసాయి బెర్రీని వాడేది స్పేస్ డ్రింక్ లో. అటువంటి డ్రింక్ ని మనము డైలీ 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్, బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్ ఎవరైతే వాడతారో వాళ్ళకి 3.5 kg ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకున్నంత వాల్యూ బాడీకి రావడం ద్వారా వాళ్ళ శరీరంలో అన్ని రకాల వ్యవస్థలు ప్రొటెక్షన్ చేయబడతాయి. సో ఐపల్స్ యొక్క సిగ్నిఫికెంట్ హెల్త్ బెనిఫిట్స్ మీరు చూసినట్లయితే
కార్డియోవాస్కులర్ గుండె సంబంధ రక్త సంబంధమైన వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు, వచ్చిన ఏమైనా ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు 4 to 6 months కంటిన్యూస్ వాడడం ద్వారా. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్ చూసినట్టయితే సెల్స్ మధ్య కమ్యూనికేషన్ పెంచుతుంది, సెల్యులార్ కమ్యూనికేషన్ అంటారు. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్ అటాక్ జరగకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. ఈ రోజు స్ట్రెస్ రావడానికైనా రుగ్మతలు రావడానికైనా కారణం ఫ్రీ రాడికల్ అటాక్ బయోమాలిక్యూల్స్. అదేవిధంగా ఇమ్యూనో మాడ్యులర్ బెనిఫిట్స్ అని చెప్పని అంటారు, మనకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, తద్వారా వైరస్ మరియు బ్యాక్టీరియా లాంటి మన శరీరంపై దాడి చేయకుండా మన శరీరాన్ని కాపాడుకోగలుగుతాము. ఇదే విధంగా యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్, అసలు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, ఉంటే వాటిని మనకి తెలియకుండానే క్యాన్సర్ సెల్స్ ని చంపేస్తుంది. 60 scientific studies ఉన్నాయి. ఒకవేళ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంక్రీస్ చేస్తుంది. అదేవిధంగా నర్వస్ సిస్టమ్ బెనిఫిట్, నాడీ సంబంధమైనటువంటి మెదడు వెన్నుముక వెన్నునాడులు నాడులకు సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ ఇవ్వడం ద్వారా మనకి స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది. అండ్ యాంటీ డయాబెటిక్ బెనిఫిట్స్, మై డియర్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్, డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి, కాంప్లికేషన్ నుంచి వీళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళు తప్పకుండా కూడా ఐపల్స్ అనేది యూజ్ చేయాలి. మామూలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది మెడిసిన్ కాదు, కేవలం ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. చిన్న పిల్లల నుంచి ముసలాల వరకు వాడచ్చు. కేవలం షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే 20 ml 20 ml చాలు, మిగతా వాళ్ళందరికీ 30 ml మార్నింగ్ 30 ml ఈవినింగ్. సో ఇది ఒక సూపర్ బ్రాండ్ మై డియర్ ఫ్రెండ్స్ ప్రపంచంలో. మరి సూపర్ బ్రాండ్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో $350 million 50 million US dollar యొక్క బిజినెస్ జరిగితే, అంటే మన ఇండియన్ రూపీస్ లో 350 కోట్లు బిజినెస్ జరిగితే దాన్ని సూపర్ బ్రాండ్ అంటారు. బట్ లాస్ట్ ఇయర్ అవర్ ఐపల్స్ సెలెక్టెడ్ యాజ్ సూపర్ బ్రాండ్. మరి అంత సేల్ జరిగింది అని అంటే దానికాడ వర్క్ వర్త్ ఎంత ఉంటే అలా జరుగుతుందో చూడండి. సో అటువంటి సూపర్ బ్రాండ్ ఈ రోజు మన చేతిలో ఉంది. అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఫ్రూట్ మన ఇంట్లో ఐపల్స్ రూపంలో ఉంది. సో 120 డేస్ అందరూ రెగ్యులర్ యూజ్ చేయండి. దీన్ని సర్వ రోగ నివారణ అంటారు, శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్, అండ్ ఇది ఒక ప్రోడక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. దీని తర్వాత మనకి సెకండ్ సెగ్మెంట్ లోకి వస్తున్నాము. అది సెల్యులార్ రూట్ లెవెల్లో మనకి థైరాయిడ్, మైగ్రేన్, అల్సర్, క్యాన్సర్, పీసీవైస్, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక ఫ్లాగ్షిప్ ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ కేటగిరీ ప్రొడక్ట్ ఒకటి. నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్ట్ ఒకటి. నెంబర్ 2 మన ఆర్గనైజేషన్ లో 2014లో ఐపల్స్ వచ్చింది, 2015లో ఐ కాఫీ రావడం జరిగింది. అంటే ఇయర్కి ఒక ప్రొడక్ట్ ఎందుకు వస్తుందంటే క్లినికల్ ట్రయల్స్. మనము 2014లో ఐపల్స్ వచ్చింది ఒకటే తెలుసు, బట్ 2010 నుంచి దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. 2015లో ఐ కాఫీ వచ్చింది తెలుసు, బట్ 2011 నుంచి దాని మీద పరిశోధనలు జరిగాయి. 2015లో రిలీజ్ అవడం జరిగింది. ఇక్కడ మనకి కాఫీ, కాఫీ అని అంటే మనకి డయాబెటీస్ కి ఒక విరుగుడు అనమాట. యాంటీ డయాబెటిక్ ప్రొడక్ట్, అది గ్లైజమిక్ వెల్నెస్ కంట్రోల్ ప్రొడక్ట్. మరి డయాబెటీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే లీడింగ్ డెత్ కాజెస్ లో డయాబెటీస్ ఒకటి. డయాబెటీస్ యొక్క చేదు నిజం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటికి భారతదేశమే క్యాపిటల్ గా ఉన్నది డయాబెటీస్ కి. పురుషుల్లో 126%, స్త్రీలలో 109% అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే డయాబెటీస్ ఉందో దీన్ని కంట్రోల్ చేయకపోతే డై ఇన్ బిట్స్, మనం బిట్లుగా చనిపోవడం జరుగుతుంది. ఎందుకు అని అంటే డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు, అది వచ్చిన తర్వాత 100 వ్యాధుల్ని తన వెంట తెచ్చుకుంటుంది. అవేంటో మీరు చూడండి, డయాబెటీస్ లో అతిదాహం అవుతుంది, తర్వాత అతిమూత్రము, అతి ఆకలి. ఈ 3 ప్రాథమిక లక్షణాలు డయాబెటీస్ కి. ఈ లక్షణాలు కొన్ని రోజులు ఒక 1 ఇయర్ వరకు కొనసాగితే మన శరీరంలో 3 పతులు వస్తాయి. నెఫ్రోపతి, కిడ్నీ దెబ్బతింటాయి. న్యూరోపతి, నాడీ వ్యవస్థ, లిమ్స్ దెబ్బతింటాయి, ముఖ్యంగా కాళ్ళు. ఆ తర్వాత న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి, నాడీ వ్యవస్థ కంప్లీట్ దెబ్బతింటాం. మరియు రెటినోపతి, కంటి చూపు దెబ్బతింటడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా సైడ్ క్యారెక్టర్లు అయినటువంటి టింగ్లింగ్స్, తిమ్మిర్లు, అదేవిధంగా నీరసంగా ఉండడం, తర్వాత సెక్సువల్ డిజార్డర్స్, నిద్రలేమి, సడన్ వెయిట్ లాస్, ఫ్రీక్వెంట్ యూరిన్, ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ అనమాట. మరి ఇవన్నీ కూడా అన్ని అవయవాల మీద ప్రభుత్వం. కాబట్టి డయాబెటీస్ అనేది ఇట్స్ నాట్ ఏ సింగిల్ డిసీజ్, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ డిసీజెస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎయిడ్స్ మై డియర్ ఫ్రెండ్స్, వాస్తవం చెప్పాలంటే. సో అటువంటి దానికి మనకి మరి ఇప్పటి వరకు మెడిసినే ఉంది. మెడిసిన్ వాడితే కిడ్నీ దెబ్బతింటున్నాయి, ప్లస్ జీవితాంతం వాడాలి. ఎలా మన బాడీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే ట్రెడిషనల్ ఆయుర్వేదలో మనకి ఒక టెక్స్ట్ రాస్తున్నది, అది చరక సంహిత, రిటన్ బై చరక మహర్షి. 3000 సంవత్సరాల క్రితమే చరక మహర్షి చరక సంహిత అనే పుస్తకంలో ఒక మొక్క గురించి రాసి పెట్టారు. ఆ మొక్క పేరే ఏకనాయకం అంటారు, సప్తరంగ అంటారు. దీన్నే తెలుగులో బొటానికల్ నేమ్ సలాసియా రెటికులేటా అంటారు. ఈ మొక్క వేరుని రాత్రి నీళ్ళలో నానబెట్టుకొని ఉదయాన్నే లేచి ప్రతిరోజు ఆ నీళ్లు ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో జీవితంలో వాళ్ళకి డయాబెటీస్ రాదు అని చరక సంహితలో రాయబడి ఉన్నది. ఇప్పుడు మోడర్న్ ఆయుర్వేదంలో ఏం చేశారు అని అంటే ఆ వేరు తీసుకొచ్చి నీళ్ళలో నానబెట్టుకొని కషాయం చేసి తాగేది ఎవరూ లేరు. బట్ సైన్స్ వచ్చింది, దాన్ని తీసుకొని దాంట్లో ఉన్న బయోమాలిక్యూల్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ బయోమాలిక్యూల్ కి సాల్స్టాల్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ సాల్స్టాల్ అనేది బిట్టర్ గా చేదుగా ఉంటుంది. ఇటువంటి చేదుగా ఉన్న బిట్టర్ ని మనకి
కాఫీ రూపంలో ఇచ్చారు. ఈ కాఫీ రూపంలో ఇచ్చినప్పుడు కెఫిన్ లేకుండా కాఫీ బీన్స్ కర్ణాటక రాష్ట్రంలో దొరికే హైయెస్ట్ వాల్యుబుల్ కాఫీ బీన్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కెఫిన్ తీసేసి కెఫిన్ స్థానంలో దీన్ని ప్రొటెక్ట్ దాన్ని చేశారు. అంటే దానివల్ల మనకి ప్రీమియం కాఫీ అనమాట. ఈ కాఫీ నార్మల్ కాఫీ కాదు, ఏ బ్రూనో నెస్లేనో నెస్ కాఫీ కాదు, ప్రీమియం కాఫీ. అటువంటి కాఫీ బీన్స్ తోటి మనకి రెండు రకాల వేరియంట్ లో కాఫీ బీన్స్ కాఫీని తయారు చేయడం జరిగింది. ఒకటి ఐ కాఫీ క్రీమర్, రెండు ఐ కాఫీ బ్లాక్. ఏంటి ఈ తేడా అని చూస్తే, ఐ కాఫీ క్రీమర్ అనేది ఎవరైతే తమ జీవితంలో షుగర్ అటాక్ రావద్దు, నాకు అసలు షుగర్ అనేది రావద్దు అనుకుంటారో వాళ్ళు ఐ కాఫీ క్రీమర్ ని, ఒక వ్యక్తి ఒక ప్యాకెట్ ని డైలీ హాఫ్ మార్నింగ్ హాఫ్ ఈవినింగ్ 60 ml ఆఫ్ హాట్ వాటర్ లో మాత్రమే, పాలు పంచదార ఇవన్నీ ఏం అక్కర్లేదు, హాట్ వాటర్ తీసుకోవడం, కాఫీని హాఫ్ ప్యాకెట్ పోసుకొని తాగడం, అదే విధంగా నైట్ కూడా ఒక కాఫీ ప్యాకెట్ తాగడం బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్, ఆహారానికంటే అర్ధగంట ముందు ఎవరైతే తాగుతారో వాళ్ళకి జీవితంలో షుగర్ రాదు. ఇట్ ఈస్ ప్రూవెన్, ప్రూవ్డ్ అనమాట. దాని మీద కూడా ఉంటుంది ముద్ర, ప్రూవెన్ అని. అదే విధంగా ఐ కాఫీ బ్లాక్ అనే రెండో వేరియంట్ ఏదైతే ఉందో, ఎవరైతే ఇన్సులిన్ యూజ్ చేస్తున్నారో, 200 కంటే అధికంగా షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐ కాఫీ బ్లాక్ వాడాలి. దీంతో పాటుగా ఐపల్స్ 20 ml 20 ml వాడాలి. వాళ్ళకి 4 నుంచి 6 నెలల్లో కంట్రోల్లోకి వస్తుంది కంప్లీట్ గా. మినిమం 90 డేస్ లో కంట్రోల్లోకి వస్తుంది, మాక్సిమం 180 డేస్ పడుతుంది వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్త్ ను బట్టి. కంట్రోల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మెడిసిన్స్ బంద్ చేసుకొని ఐ కాఫీ బ్లాక్ నుంచి ఐ కాఫీ క్రీమర్ లోకి వచ్చి రోజుకు ఒక ప్యాకెట్ మార్నింగ్ హాఫ్ ఈవినింగ్ హాఫ్ తాగుతూ జీవితంలో మెడిసిన్ లేకుండా సుఖశాంతులతో బ్రతకొచ్చు, శరీరంలో ఉన్నటువంటి మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, తర్వాత జైస్ట్ ట్రాక్, కంటి చూపు, మెదడు, నోరు అన్ని క్లీన్ గా ఉంచుకోవచ్చు. సో ఇది కాఫీ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు అత్యవసరం, ప్రతి ఇంట్లో ఒక షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మెడిసిన్ వాడితే లైఫ్ అనేది డేంజర్ అయిపోతుంది. సో ఆ విధంగా మనకి 2015లో ఐ కాఫీ అని తీసుకురావడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఈ యొక్క ఐ కాఫీలో మొత్తం ఒక డబ్బాలో 50 ప్యాకెట్లు ఉంటాయి. నెక్స్ట్ ఐస్లిమ్. ఐస్లిమ్ అనేది వెయిట్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ లో వచ్చింది, ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీకి సంబంధించినటువంటిది. బ్యాడ్ ఫ్యాట్ అవుట్, గుడ్ ఫ్యాట్ ఇన్ కాన్సెప్ట్. సో మరి బ్యాడ్ ఫ్యాట్ ఎక్కడుంది అని అంటే చూడండి, మీరు ఈ యొక్క పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది, కాళ్ళ మజిల్లోను, తొడల్లోను, తర్వాత పొట్ట దగ్గర ముఖ్యంగా, అదేవిధంగా చేతుల్లోను, ఎక్కడ పడితే అక్కడ బ్యాడ్ ఫ్యాట్ నిల్వలు ఉండడం వల్ల శరీర నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. మరి మన శరీరంలో బ్యాడ్ ఫ్యాట్ ఎప్పుడైతే నిల్వ ఉందో శరీర విధులకు ఆటంకం కలుగుతుంది. ఎటువంటి విధులకు ఆటంకం కలుగుతుందంటే మీరు చూడండి, డయాబెటీస్ రావచ్చు, కార్డియోవాస్కులర్ పవర్, గుండెపోటు రావచ్చు, ఇమ్యూనిటీ గ్యారంటీ తక్కువే ఉంటుంది వాళ్ళకి, క్యాన్సర్ వచ్చే పరిస్థితి పెరుగుతుంది, అస్తమా వస్తుంది, హై బ్లడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతాయి, స్లీప్ ఏపినియా గురకు వస్తుంది, సైకలాజికల్ అండ్ ఫిజికల్ ఎమోషన్స్ ఉంటాయి, గౌట్ వేది అంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లో బ్యాక్ పెయిన్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డిఫెక్ట్స్ కూడా ఉంటాయి, అదేవిధంగా లివర్ డిసీజ్, స్ట్రోక్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఓవర్ వెయిట్, ఒబేసిటీ అనేది, బాడీలో బ్యాడ్ ఫ్యాట్ అనేది, ఇన్ని వీటికి మార్గం ఉంది. ఇంకా కంటిన్యూస్ 250 ఉన్నాయి మనం లెక్కేసుకుంటూ పోతే. సో ఈ విధంగా ఉన్న దానికి మరి విరుగుడుగా మన యొక్క ఇండస్ వీవా ఒక పేటెంటెడ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ తోటి, ఒక సినర్జిస్టిక్ యాక్టివ్స్ తోటి ఒక ఫార్ములాను తీసుకొచ్చింది. అదే ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ బార్. కంపోజిషన్ మీరు చూసినట్టయితే మొట్టమొదటిది ఇక్కడ ఒక 3 మొక్కల సారంతో, దాన్ని ఫస్ట్ స్లైడ్ లో 3 మొక్కల సారంతో ఒకటి కనపడుతుంది, అది మనకి యుఎస్ పేటెంటెడ్ ఫార్ములా. ఈ ఫార్ములా ఏం చేస్తుందంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ఆ వేరు ఏదైతే ఉందో అది మన బాడీలో కొత్తగా ఫ్యాట్ డిపాజిట్ కాకుండా కాపాడుతుంది. అంటే మనం రోజు తీసుకునే ఆహారం, ఫుడ్ని మనమేమి భయంకరంగా స్కిప్ చేయక్కర్లా, మనం తీసుకునే ఆహారంలో ఉన్న ఫుడ్ లో ఉన్నటువంటి బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని డిపాజిట్ కాకుండా చేస్తుంది. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి ఆ మొక్క కర్పూర వల్లి అంటారు, పోలియస్ ఫోర్స్ కోలి, ఈ మొక్క క్యారెక్టర్ ఏంటి అని అంటే ఎక్కడెక్కడైతే ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ డిపాజిట్ అయిందో, ముఖ్యంగా టమ్మీ దగ్గర, మజిల్స్ లో, లివర్ లో, బ్లడ్ లో, అక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది. కాస్కేడ్ రియాక్షన్ అంటారు సైంటిఫిక్ గా. ఆ కాస్కేడ్ రియాక్షన్ ద్వారా బ్యాడ్ ఫ్యాట్ అంతా బర్న్ చేస్తుంది. అదేవిధంగా నువ్వుల సారం ఏదైతే ఉందో రక్తనాళాలు బ్లాక్ అవ్వకుండా ఎల్డిఎల్ విఎల్డిఎల్ ని కంట్రోల్ చేస్తూ, ట్రైగ్లిజరైడ్స్ ని కంట్రోల్ చేస్తూ, మన కిడ్నీలను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, రక్తాన్ని క్లీన్ చేస్తుంది. ఈ ఫార్ములాకి ఏం చేశారంటే ఈ ఫార్ములాతో పాటుగా నువ్వులు, సారీ, ఓట్స్ అండ్ రాగులు అనేటువంటి వాటి నుంచి హైయెస్ట్ ఫైబర్ ఉన్నటువంటి అనమాట, మిల్లెట్స్, అవి ఫింగర్ మిల్లెట్స్ అంటారు, వాటి నుంచి ఫైబర్ తీసుకున్నారు. ఎందుకంటే బాడీ వెయిట్ రెడ్యూస్ అయ్యే క్రమంలో మనకి ఫైబర్ చాలా అవసరం. ఎందుకంటే ఫ్రీ మోషన్ అవ్వాలి, ఎందుకంటే మనకి డీటాక్సిఫికేషన్ జరుగుతుంటుంది. అదేవిధంగా మనం నైట్ డిన్నర్ స్కిప్ చేస్తాం లేదా లైట్ డిన్నర్ తింటాం బిఫోర్ 7 o'clock కి, నైట్ మనం ఈ స్కిప్ చేసి ఇది తింటాం కాబట్టి ఆ చాక్లెట్ బారు అందులో మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ సోయాబీన్ నుంచి, పాల విరుగుడు నుంచి మనకి తీసుకోవడం జరిగింది ఈ యొక్క గుడ్ ఫ్యాట్.
బ్యాడ్ ఫ్యాట్ కాదు. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఉన్నటువంటి అశ్వగంధ, కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు, అశ్వగంధాను మరియు మిథున ప్యూరిన్స్, వీటిలో ఉన్న పాలిఫినాల్స్ ఏవైతే ఉన్నాయో యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్ ఇస్తాయి, మనకి ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా కాపాడుతూ 75 గ్రాముల చాక్లెట్ రూపంలో ఈ నాలుగిటిని, నాలుగు స్లైడ్లలో ఉన్న పదార్థాలను కలిపి మనకి 75 గ్రాముల చాక్లెట్ రూపంలో ఇచ్చారు. వీటిని ఐస్క్రీమ్ ఫ్లాట్ టమ్మీస్ అంటారు, గుడ్ ఫ్యాట్ ఇన్ బ్యాడ్ ఫ్యాట్ అవుట్ కాన్సెప్ట్. ఈ క్రమంలో మనకి ఆకలి తగ్గుతుంది, ఫస్ట్ పాయింట్ ఇది. ఇది తిన్న వాళ్ళకి ఏమిటంటే ముందు ఆకలి ఫీలింగ్ రాదు, అంటే ఇట్ సప్రెస్ ద అపటైట్ అంటారు దీన్ని. అదేవిధంగా డైజెస్టివ్ ట్రాక్ట్ ని క్లీన్ చేస్తుంది. వన్స్ డైజెస్టివ్ ట్రాక్ట్ క్లీన్ గా ఉంటే బ్యాడ్ ఫ్యాట్ బాడీలో డిపాజిట్ అవ్వదు, ఉన్న డిపాజిట్ అంతా కూడా డిటాక్సిఫై అవుతుంది. అదేవిధంగా క్యాలరీ, మన శరీరంలో క్యాలరీస్ ఎక్కువగా ఉండవు, ఎందుకంటే మనకు మన బాడీలోనే ఆల్రెడీ క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి. సో వెయిట్ మేనేజ్మెంట్, ఇక్కడ మీరు చూసినట్టయితే వెయిట్ మేనేజ్మెంట్ అంటున్నాం, వెయిట్ ఇంక్రీజ్ రో వెయిట్ డిక్రీజ్ రో అంటలా. ఎవరైతే 80 కేజీల లోపు ఉన్నారో, అంటే బిఎంఐకి 80 కేజీల లోపు వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిఎంఐ లెవెల్ 25-24 వరకు ఉండాలి. 24 నుంచి 28 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీ ఒక చాక్లెట్ బార్ తినాలి నైట్ డిన్నర్ స్కిప్ చేసి. 80 కేజీల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు డైలీ 2 తీసుకోవాలి, మార్నింగ్ ఒకటి, బిఫోర్ ఫుడ్ టిఫిన్ తినొచ్చు. మీకే ఆల్రెడీ ఆకలి చాలా వరకు కంట్రోల్ అవుతుంది కాబట్టి నాలుగు ఇడ్లీ తినే దగ్గర 2 తింటాడు. సో బిఫోర్ ఫుడ్ టిఫిన్ ఒక చాక్లెట్, నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఒక చాక్లెట్ తీసుకోవాలి. దీంతో పాటుగా లైట్ గా వేడి వాటర్ ని రోజుకి మామూలు లీటర్ 2 లీటర్లు తాగితే హాట్ వాటర్ కనీసం 2 సార్లు అయినా సరే, 3 సార్లు అయినా సరే ఒక 1.5-2 లీటర్లు తాగాలి. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఫైబర్ ఉండి వాటర్ వెళ్ళి ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి కంపోజిషన్ అంతా మీ బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ మొత్తం తీసేయడం వల్ల బాడీ లైట్ గా తయారైతుంది ఫస్ట్. ఆ తర్వాత నెలకు 3 కేజీల బ్యాడ్ ఫ్యాట్ బాడీ నుంచి తీసేస్తుంది. కొంచెం వ్యాయామం చేసే అలవాటు ఉన్న వాళ్ళకి బాడీ నుంచి నెలకు 5 కేజీల బ్యాడ్ ఫ్యాట్ పోతుంది, బాడీలో ఎటువంటి మార్పులు రాకుండా ఏ మాత్రం తెలియదు, ఏదో మనకి క్లారిటీ వస్తుంది బాడీలో. అదే అన్నం బంద్ చేస్తే మొత్తం జీవకళ పోతుంది, ఇక్కడ జీవకళ పెరుగుతూ బాడీ కంట్రోల్లో పోతుంది. అందుకే వెయిట్ మేనేజ్మెంట్ అన్నం. ఎవరైతే అండర్ వెయిట్ ఉన్నారో వాళ్ళు అన్నం తిన్న తర్వాత డైలీ మార్నింగ్ ఒక హాఫ్, ఈవినింగ్ ఒక హాఫ్ ఈ చాక్లెట్ తిన్నా చాలు, పిల్లలైనా కావచ్చు పెద్దలైనా కావచ్చు. ఒకసారి పెద్దలైతే ఒకసారి తిరిగి సరిపోతుంది, పిల్లలైతే మార్నింగ్ హాఫ్ ఈవినింగ్ హాఫ్ అన్నం తిన్న తర్వాత. సో వెయిట్ మేనేజ్మెంట్, బాడీ మాస్ ఇండెక్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంచుతుంది, డెన్సిటీ. సో ఇది మనకి 2017లో వచ్చినటువంటి ప్రొడక్ట్. నెక్స్ట్ 19లోకి వచ్చాము. 19లోకి రాగానే ఐ గ్లో బ్యూటీ ఫ్రమ్ ఇన్సైడ్ కాన్సెప్ట్, బ్యూటీ ఫ్రమ్ ఇన్సైడ్ లోపల నుంచే మనకి అందం అనేది రావడం. అందం రావడానికి ముఖం ఒకటే చూడడం కాదు, బాడీలో ఉన్న స్కిన్ మొత్తం, మన శరీరాన్ని ఆవరించి ఉన్న అతిపెద్ద అవయవం చర్మం. ఈ చర్మం అనేది బ్లడ్ కి రిజర్వాయర్. ఈ చర్మం క్లీన్ గా ఉండకపోతే, బ్లడ్ ప్యూర్ గా లేకపోతే ఎక్నిస్, మోటిమలు ఇవన్నీ వస్తుంటాయి. ఇందులో ఉన్నటువంటి మెయిన్ కంపోజిషన్ ఏంటి అని అంటే సాఫ్రాన్, కుంకుమ పువ్వు. ఆ కుంకుమ పువ్వు అనేది నిన్న ఆదివారం ఈనాడు పేపర్ వచ్చింది, ఈనాడు బుక్ వచ్చింది, అందరూ చదువుకోండి, దాంట్లో చాలా జాగ్రత్తగా చాలా మంచిగా రాసింది దాని గురించి. ట్రెడిషనల్ ఆయుర్వేద నుంచి ఆ కుంకుమ పువ్వుని ఎందుకు వాడతారో మనకి తెలుసు, దీని గురించి నేను ప్రత్యేకం చెప్పక్కర్లేదు. దీనికి యాంటీ యాక్సిడెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, మరియు స్కిన్ అనేది లైట్నింగ్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, దీంతో పాటుగా మనకి మన శరీరంలో ఒక ప్రోటీన్ ఉంటుంది, ఆ ప్రోటీన్ కొల్లాజన్ అంటారు. ఆ కొల్లాజన్ అనేది బ్యూటీ ప్రోటీన్, దాని పేరు కొల్లాజన్ బ్యూటీ ప్రోటీన్. ఎవరి చర్మంలో అయితే కొల్లాజన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుందో వాళ్ళ చర్మం అనేది జీవకళ తగ్గిపోయి ముడతలు వచ్చి ఏజింగ్ అనేది వస్తుంది. ఎవరికైతే పర్ఫెక్ట్ గా ఉందో వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా కానీ, ఇప్పుడు చూడండి మీరు కొల్లాజన్ అనేది పర్ఫెక్ట్ గా సినీ హీరోస్ మన వీళ్ళు కొంచెం సెలబ్రిటీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎంత ఏజ్ వచ్చినా కానీ అరే ఇంకా అంత ఏజ్ అనిపించట్లేదు. ఎస్, వాళ్ళు ఏంటంటే కొల్లాజన్ మెయింటైన్ చేస్తారు, బ్యూటీ ప్రోటీన్ అంటారు. అటువంటి బ్యూటీ ప్రోటీన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకి ఈ యొక్క ఐగ్లోలో ప్లాంట్ బేస్డ్ కొల్లాజన్ 100% కీర దోసకాయ నుంచి తీసుకున్నటువంటిది, అలోవేరా నుంచి తీసుకున్న ప్లాంట్ బేస్డ్ కొల్లాజన్ తీసుకోవడం జరిగింది. అది మన శరీరాన్ని టైటన్ చేస్తుంది. అదేవిధంగా గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, అదేవిధంగా సముద్ర కలుపు మొక్కల నుంచి తీసుకున్నటువంటి కోజిక్ యాసిడ్, డికోరైజ్ ఎక్స్ట్రాక్ట్ అని రెండు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ మన స్కిన్ కి. అదేవిధంగా ల్యూటిన్ అని బంతిపూల నుంచి తీసిన సారం ఉంది. ఇది చర్మానికి అవసరమైనటువంటి కంప్లీట్ హైడ్రేషన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, కంటి చూపుకు కూడా ఇది ఉపయోగం. అదేవిధంగా మనకి కో క్యూటెన్ అంటారు, ఇది మన చర్మంలో ఉన్న ప్రతి సెల్ కి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, తద్వారా ఈవెన్ కరోనాకు కూడా ఐ గ్లో కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఎవ్రీ సెల్ విల్ బి ఎనర్జైజ్డ్. సో ఇటువంటి ఐగ్లోని మొత్తం 4 వేరియంట్స్ లో ఉన్నాయి. ఇటువంటి 4 వేరియంట్స్ లో ఉన్న ఐగ్లో అనేది ఆఫ్టర్ ఫుడ్ మనము మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుంటే 90 డేస్ లో మిమ్మల్ని మీరు మర్చిపోతారు, అంటే ఇంత ముందున్న రూపం వేరు ఇప్పుడు రూపం వేరు అనమాట. అటువంటి సందర్భంలో మనకి 3 రకాల మేజర్ బెనిఫిట్స్ దొరుకుతాయి. అందులో ఒకటి బెనిఫిట్స్ ఆఫ్ స్కిన్. స్కిన్ బెనిఫిట్స్ చూసినట్టయితే 9 టైప్స్ ఆఫ్ స్కిన్ బెనిఫిట్స్. సో ఒకటి స్కిన్ లైటనింగ్, స్కిన్ అనేది లైటనింగ్ అవుతుంది అంటే కాంతివంతం అవుతుంది. యాంటీ ఏజింగ్,
కొల్లాజన్ పర్సంటేజ్ పెరుగుతుంది కాబట్టి యాంటీ ఏజింగ్ గా ఉపయోగపడుతుంది. యాంటీ రింకిల్ టైట్ అవుతుంది కాబట్టి ముడతలు పోతుంది. తర్వాత స్కిన్ మాయిశ్చరైజింగ్, మనకి ఇందులో హైడ్రేషన్ ల్యూటిన్ అనేది ఉంది, స్కిన్ మాయిశ్చరైజ్ కి ఉపయోగపడుతుంది. గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. అదే మనకి డార్క్ స్పాట్ రిడక్షన్ వెరీ ఇంపార్టెంట్. డార్క్ స్పాట్స్ అనేది వస్తూ ఉంటాయి, బ్లెమిషెస్ వస్తూ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేస్తుంటుంది. రేడియంట్ కాంప్లెక్షన్, కాంతివంతమైన ఛాయ. అదేవిధంగా స్కిన్ డ్యామేజ్ కంట్రోల్, స్కిన్ డ్యామేజ్ కాకుండా కంట్రోల్. ఈ రకంగా స్కిన్ రిజువనేషన్, మన శరీరంలో చర్మం అనేది ఎప్పటికప్పుడు రిజువనేట్ అవుతా ఉండాలి. ఉపరితల చర్మం ఎప్పుడు అరిగిపోతూ ఉంటుంది. ఆ అరిగిపోయే క్రమంలో కొత్త చర్మ కణాలు రాకపోతే రోగం వస్తారు, అంటే దద్దుర్లు, దురదలు అవన్నీ వస్తుంటాయి, మొటిమలు అవన్నీ. సో అటువంటి రాకుండా స్కిన్ రిజువనేట్ అవుతుంది. ఇలా మనకి 9 టైప్స్ ఆఫ్ స్కిన్ బెనిఫిట్స్ తో పాటుగా లివర్ డిటాక్స్, మన శరీరంలో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసేది అదే, దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కంట్రోల్ చేసేదాన్ని కంట్రోల్ చేస్తే అన్ని కంట్రోల్లో ఉంటాయి. సో లివర్ ప్రొటెక్ట్ అండ్ బ్లడ్ ప్యూరిఫైయర్, రక్తం ప్యూరిఫై గా ఉంటే అసలు ఏ రోగము లేదు. కాబట్టి బ్లడ్ రిజర్వాయర్ అన్నాం స్కిన్. రక్తం ప్యూరిఫై అయితే ఏమైంది, రిజర్వాయర్ లో, రిజర్వాయర్ చాలా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు ఒక చెరువులో మొత్తం కలుపు, చెత్త, చెదారం, చెట్లు అయ్యని పడితే ఎట్లుంటాయి? అట్లది లేకుండా చుట్టూ మంచి గట్టి దాన్ని ఒక ట్యాంక్ బండ్లా చేస్తే ఎలా ఉంటుంది? సో ఆ రకంగా మన బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అవడం ద్వారా స్కిన్ అనేది ఆటోమేటిక్ గా గ్లో వస్తుంది. కాబట్టి ఇన్సైడ్ మనం గ్లో తీసుకుంటే అవుట్ సైడ్ కి చర్మం మొత్తం మీద కూడా కలర్ అనేది కంప్లీట్ గా చాలా వరకు చేంజ్ వస్తుంది. ముందు హెల్దీ స్కిన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి 4 సెగ్మెంట్లలో 4 రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి. మరి ఇటువంటి ప్రొడక్ట్లను మనము డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ అనే కాన్సెప్ట్ ద్వారా కంపెనీ టు కస్టమర్ ప్రొడక్ట్లు వచ్చేటువంటి సిస్టమ్ ఉంది. కంపెనీ నుంచి కస్టమర్ కి ప్రొడక్ట్ రావడానికి ఒక ప్రొడక్ట్ కి 100 రూపాయలు మాత్రమే ఛార్జ్ అవుతుంది. బెంగళూరులో పక్క సందులో ఉన్న ప్రొడక్ట్ కైనా 100 రూపాయలే, అక్కడ నుంచి కాశ్మీర్ పోయినా, కన్యాకుమారి పోయినా కానీ 100 రూపాయలే. యూనిక్ ఛార్జెస్ అనమాట, కొరియర్ ఛార్జెస్. సో కంపెనీ టు కస్టమర్ కొరియర్ ఛార్జ్ ద్వారా ప్రొడక్ట్ వస్తుంది. సార్ మరి కంపెనీ టు కస్టమర్ ప్రొడక్ట్ ఛార్జ్ రావాలి అని అంటే మీరు కేవైసీ సబ్మిట్ చేసి ప్రొడక్ట్లు కొనుక్కోవచ్చు, లేదంటే ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉన్న వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు. దీంతో పాటుగా మై డియర్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, యూ కెన్ బిల్డ్ దిస్ బిజినెస్ ఇన్ యుఎస్ఏ ఫ్రమ్ ఇండియా. భారతదేశంలో ఉంటూ అమెరికాలో కూడా బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. ఈ విషయం మేము 2017లో చెప్పినప్పుడు చాలా మంది నవ్వారు. ఎందుకు అని అంటే అమెరికా ఎక్కడా, ఇండియా ఎక్కడా అని. అక్కడ నాకు కోపం కూడా వచ్చింది కొన్నిసార్లు, భారతదేశాన్ని ఎందుకు ఇంత తక్కువ అంచనా వేసుకుంటున్నామని. ఎందుకంటే ప్రపంచానికి భారతదేశం అందించిందే ఆయుర్వేదాన్ని, అందించిందే భారతదేశం. ఈ రోజు యోగా, ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. అటువంటిది యూరప్ కంట్రీస్ అన్ని కూడా, పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఇప్పుడు మెడిసిన్ వైపు చూడటం లేదు, న్యాచురల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్, ఆయుర్వేదం వైపు చూస్తున్నారు. మరి ప్రపంచానికి ఆయుర్వేదం అందించింది భారతదేశం. ఈ భారతదేశం నుంచి మొట్టమొదటి కంపెనీ, ద వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఫ్రమ్ ఇండియా విచ్ బిల్డ్ ద ప్రొడక్ట్ అండ్ విచ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్క్యులేటింగ్ ద ప్రొడక్ట్ బై నెట్వర్క్ మార్కెటింగ్, వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఇన్ ఇండియా, ఇండస్వీవా. ఐవేద్ అనే ఇక్కడ నుండి కూడా అమెరికాలో ఆర్డర్ పెడితే వాళ్ళ ఇంటికి ప్రొడక్ట్ వెళ్తాయి, అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కోసం ఇక్కడ ఉన్న ప్రొడక్ట్లు ఆర్డర్ పెడితే వాళ్ళ ఇంటికి ప్రొడక్ట్ వెళ్తాయి. అంటే క్రాస్ కంట్రీ సెలెక్షన్, క్రాస్ కంట్రీ రిక్రూట్మెంట్ ఉన్న ఏకైక భారతదేశ కంపెనీ. నో మోర్ కంపెనీ ఉంటే నాకు చెప్పండి, నేను 5 లక్షలు ఇస్తాను. సో ఈ రకంగా మనకి యూ కెన్ బిల్డ్ యువర్ బిజినెస్ ఇన్ యుఎస్ఏ అండ్ ఫ్రమ్ ఇండియా ఆల్సో. ఓకే, ఇట్లా మనకి 5 రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ 5 రకాల ప్రొడక్ట్లకు సంబంధించి మనకి ఒక ఆపర్చునిటీ ఉంది. ఎస్, ఇప్పటివరకు నేను ఇమ్యూనిటీ గురించి మాత్రమే చెప్పాను మీకు. నెక్స్ట్ ద సెకండ్ పార్ట్, ఆపర్చునిటీ. ఏంటి ఆపర్చునిటీ అని అంటే బిజినెస్ ఆపర్చునిటీ, వీక్లీ ఇన్కమ్ తీసుకునే ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. ఈ బిజినెస్ లో మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరంటే 3D సపోర్ట్ సిస్టమ్. ఈ 3D సపోర్ట్ సిస్టమ్ లో మీకు స్పాన్సర్ ఉంటారు. వితౌట్ స్పాన్సర్ నో ఎంట్రీ. ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళకి రావాలన్నా మీరు స్పాన్సర్తో రావాల్సిందే. ఎవరో ఒకరు మీకు ఇంట్రడ్యూస్ చేయాల్సిందే, అంటే పర్సన్ టు పర్సన్. ఆ పర్సన్ ఈ రోజు మిమ్మల్ని పిలిచిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఈ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాడు. అలా స్పాన్సర్ సపోర్ట్ ఉంటుంది. అదే విధంగా వైబ్రంట్ వివా అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మనకి. ఈ రోజు నేను చెప్తున్న స్లైడ్స్ అన్ని కూడా నావి కావు, నా సొంత పెత్తనం కాదు. కంపెనీ నుంచి ఇలా ఫాలో అవ్వాలి, ఈ సిస్టమ్ ఫాలో అవ్వాలని చెప్పడం ద్వారా వచ్చిన స్లైడ్స్. సో వైబ్రంట్ వివా అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ద్వారా మాత్రమే మనం ఫాలో అవ్వాలి. 100% ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడానికి ఈ సిస్టమ్. ఇంతకుముందు MLM సెక్టర్ లో సక్సెస్ కాకపోవడానికి కారణం ఈ సిస్టమ్ లేకపోవడం, ఎడ్యుకేషన్ లేకపోవడం. ఈ రోజు కంపెనీ ఓన్ ఆపరేటింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది, అండ్ ఇండస్ట్రీ కంపెనీ. మరి ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే మీకు విర్చువల్ ఆఫీస్ ఇస్తుంది. మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్ లో కానీ ఈ SAP అప్గ్రేడెడ్ విర్చువల్ ఆఫీస్ తోటి మీరు ఈ బిజినెస్ చేసుకోవచ్చు. టైంకి మీ ఇంటికి ఇస్తుంది, టైంకి ప్రతి సోమవారం సాయంత్రం 3:30-4 గంటలకి టంగ్ మని బిల్లు కొట్టి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఈ రోజు సోమవారం ఆల్రెడీ అందరి అకౌంట్లలో డబ్బులు పడ్డాయి, కావాలంటే చూసుకోండి. సో మరి ఇలా మనము ఈ బిజినెస్ ని 3D సపోర్ట్ సిస్టమ్ ద్వారా బిల్డ్ చేసే క్రమంలో 10 రకాల ఇన్కమ్స్ తీసుకోవచ్చు, రిటైల్ ప్రాఫిట్ నుంచి రివార్డ్ ప్రోగ్రామ్ వరకు. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏంటి ఇది సిస్టమ్ అని చూస్తే అట్రాక్టివ్ కంపెన్సేషన్ ప్లాన్ అంటే ఇన్కమ్ ప్లాన్ ఏ కంపెనీలో కూడా లేనటువంటిది. నేను చెప్తున్నాను 100% ప్రౌడ్ గా చెప్తున్నాను, ఏ కంపెనీలో లేనిది, వరల్డ్ లో కూడా లేనటువంటిది.
హైయెస్ట్ ఇన్కమ్ ప్లాన్, వీక్లీ ఇన్కమ్ ప్లాన్, సాటర్డే టు ఫ్రైడే బిజినెస్ ప్లాన్, మండే ఇన్కమ్ ప్లాన్ ఉన్నటువంటి ఏకైక కంపెనీ. మరి 4 times మంత్ లో తీసుకుంటే నో స్కేర్సిటీ ఫర్ మనీ. ఈవెన్ ఎంప్లాయీ కూడా 30 రోజులు ఎదురు చూడాలి, బట్ మనకి 7వ రోజు అయిపోయి 8వ రోజే మన ప్రతి 7వ రోజు మన అకౌంట్ లో డబ్బులు పడతాయి. మరి ప్రొడక్ట్లు అన్ని కూడా నో కన్ఫ్యూజన్ ఫర్ యువర్ బిజినెస్, ఈక్వల్ ప్రైస్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఐపల్స్ 1 లీటర్ బాటిల్ ఈక్వల్ ప్రైస్, అదే ప్రైస్. అదే విధంగా మీరు చూసినట్టయితే ఐగ్లో 28 ప్యాకెట్లు కలిపి ఒక డబ్బాలు ఉంటాయి, అది ఈక్వల్ ప్రైస్. అదే విధంగా ఐస్లిమ్ 28 సాచెట్లు 28 చాక్లెట్ కలిపి ఒక బాక్స్ లో ఉంటాయి, అది ఈక్వల్ ప్రైస్. అదే విధంగా ఐ కాఫీ 50 ప్యాకెట్లు ఉంటాయి, అది ఈక్వల్ ప్రైస్. ఇలా అన్నిటిలో కూడా ఈక్వల్ ప్రైస్ ఉండి ఈక్వల్ మార్జిన్ ప్రతి ప్రొడక్ట్ మీద 500 రూపాయలు ఇన్కమ్ అంటే 20% వస్తుంది. అదే విధంగా ప్రొడక్ట్ కి ఈక్వల్ పాయింట్ వాల్యూమ్, 25 పాయింట్ వాల్యూమ్ అంటారు. ఏంటి 25 పాయింట్ వాల్యూమ్ అని అంటే బిజినెస్ వాల్యూమ్ ని ఎప్పుడైనా పాయింట్స్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఒక ప్రొడక్ట్ వచ్చేసి 25 పాయింట్ వాల్యూమ్. మనం ఈ బిజినెస్ ని లేదంటే ప్రొడక్ట్ ని వాడుకోవాలి అనుకోవాలన్నప్పుడు, రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ యొక్క కేవైసీ సబ్మిట్ చేసి 4 ప్రొడక్ట్లు తీసుకుంటేనేమో 100 PV లాగిన్ అంటారు దాన్ని, 8 ప్రొడక్ట్లు తీసుకుంటేనేమో 200 PV లాగిన్ అంటారు. 8 ప్రొడక్ట్లు అంటే 8 25లు 200 PV, అదే 4 ప్రొడక్ట్లు అంటే 4 25లు 100 PV. మరి దీనివల్ల ఏంటి అని అంటే దాని మీద ఉన్న ప్రాఫిట్ మీకే వస్తుంది. ఎవరైతే 100 PV 4 ప్రొడక్ట్తో లాగిన్ అవుతారో వాళ్ళకి 2000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. దిస్ ఇస్ ప్రాక్టికల్. ప్రాక్టికల్ మీన్స్ ఈ ప్రోడక్ట్ తీసుకొని మీరు వాడుకొని వాడిన తర్వాత మీకు బెనిఫిట్ వస్తే, మీరు చెబితే మీకు ఒక వాపిస్ ఉంది కాబట్టి మీరు వాడి చేయొచ్చు. బట్ ఎవరైతే 8 ప్రోడక్ట్లు తీసుకుంటారో వాళ్ళు ఆన్ ద స్పాట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్ గా. ఇది సక్సెస్ఫుల్ ఎంట్రీ. సో 200 PV అంటే 8 ప్రోడక్ట్లు తీసుకొని కూడా బిజినెస్ చేయొచ్చు. 8 ప్రోడక్ట్లు తీసుకుంటే మీకు 4000 రూపాయలు మీ అకౌంట్ కి నెఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయి విత్ RBI గైడ్లైన్స్. సో ఈ రకంగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అయ్యే క్రమంలో మనకి 2 రకాల ఇన్కమ్ లెవెల్స్ ఉంటాయి. ఒకటి పర్సనల్ టర్న్ ఓవర్, ఎవరితో సంబంధం లేకుండా మీ అంతా మీరే బిజినెస్ చేసుకోవచ్చు. అసలు ఎవరిని బతకాల్సిన అవసరం లేదు, పక్క పంటోడికి, ఫ్రెండ్ కి, రిలేటివ్స్ కి, కొలీగ్స్ కి, అందరికి ప్రోడక్ట్లు ఇచ్చుకోవడం ద్వారా. ఈ ప్రోడక్ట్లు మార్కెట్ లో దొరకవు కాబట్టి మన ద్వారానే పోవాలి కాబట్టి, మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి మన ద్వారా వెళ్తాయి. మనం చెప్పాలనుకుంటే ఇతరులకు చెప్తాము, కావాలంటే మన ద్వారా ఇస్తాము. ఎలా ఇచ్చినప్పుడు ఒక రోజుకి 8 ప్రోడక్ట్లు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది, రోజుకు 4000 సంపాదించవచ్చు, ఒక వారానికి 7 రోజులు. సో 7 x 4 = 28,000. ఒక వ్యక్తి వారానికి 28,000, నెలకి 30 రోజులు ఉంటాయి కాబట్టి 1,20,000 రూపాయల వరకు తన ఓన్ గా సంపాదించుకోవచ్చు. బట్ మన కంపెనీలో ఈ ఆప్షన్ తో పాటుగా సెకండ్ ఆప్షన్ ఇంకోటి ఉంది, టీమ్ టర్న్ ఓవర్, TTO అంటారు. టీమ్ టర్న్ ఓవర్ అంటే మీ సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం బ్రాంచెస్ ఏ విధంగా అయితే పెట్టుకుంటారో ఆ విధంగా మీరు కూడా ఇతరులను ఈ ప్రోగ్రామ్ లోకి ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా జరిగే సేల్స్ మీద కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెన్నై షాపింగ్ మాల్ తీసుకుంటే అన్ని నగరాల్లో ఉంది, జ్యువెలరీస్ తీసుకుంటే అన్ని నగరాల్లో ఉన్నాయి, రిలయన్స్ తీసుకుంటే అన్ని నగరాల్లో ఉన్నాయి. దట్ మీన్స్ ప్రతి నగరంలో ప్రతి ఏరియాలో జరిగే బిజినెస్ మీద వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటారు. అదే రకంగా మీ సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మీరు మీ యొక్క పర్సన్స్ ని, డిస్ట్రిబ్యూటర్ని, డైరెక్ట్ సెల్లర్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అందుకే కంపెనీ కూడా మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే కంపెనీ డిస్ట్రిబ్యూషన్షిప్ ఎవరికి ఇవ్వదు, ఆల్రెడీ ఒకరికి ఇచ్చింది అయిపోయింది. అది అక్కడ నుంచి ఈరోజు 8 లక్షల మందికి వచ్చారు. ఎలా వచ్చారంటే పర్సన్ టు పర్సన్. ఈ క్రమంలో యు అనే పర్సన్, ఏ అండ్ బి అనే ఇద్దరిని ఈ యొక్క ఆర్గనైజేషన్ తీసుకొచ్చుకోవడం ద్వారా తను సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యు అనే వ్యక్తి 4 ప్రోడక్ట్లు తీసుకున్నాడు 100 PV, బి ఏ అనే వ్యక్తి 4 ప్రోడక్ట్లు తీసుకున్నాడు, బి అనే వ్యక్తి కూడా 4 ప్రోడక్ట్లు, ఎవరికి వాళ్ళే 4 ప్రోడక్ట్లు తీసుకున్నారు, ఎవరికి వాళ్ళకి 2000 వస్తాయి. బట్ యు అనే వ్యక్తికి ఏ నుంచి 5%, బి నుంచి 5%. 5% అంటే 125 రూపాయలు. 125 × 4 = 500, 125 × 4 = 500. ఈ విధంగా 1000 రూపీస్ అనేది తన సేల్స్ ద్వారా వస్తాయి. అంటే ఏ బి అనే వ్యక్తిలో ఎప్పుడు సేల్స్ జరిగినా ఆ రకంగా ఒక ప్రోడక్ట్ నుంచి 125, ఎన్ని ప్రోడక్ట్లు సేల్ చేస్తే అన్ని 125లు ఆయన అకౌంట్కి వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనము ర్యాంకులు అనేవి ఉంటాయి. మనం బిజినెస్ చేయాలనుకున్నప్పుడు స్కూల్లో ఏ విధంగా అయితే ర్యాంక్స్ ఉంటాయో ఆ విధంగా మనకి ఇక్కడ యుఏబిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అతనికి ఒక స్టార్ ర్యాంక్ వస్తుంది. ఈ ర్యాంక్ విత్ ఇన్ 2 వీక్స్ లో 2 ఫ్రైడేల మధ్య, మనది వీక్లీ బిజినెస్ కాబట్టి 2 ఫ్రైడేల మధ్య ఎవరైతే దీన్ని ఫిల్ చేసుకుంటారో వాళ్ళకి 1000 రూపీస్ ఫిక్స్ స్టార్ బోనస్ అని కూడా ఉంటుంది. కంపెనీ 1 time బోనస్ ఇది. సో ఈ 1 time బోనస్ అనేది కంపెనీ మీకు, మీరు రావడం, ఇద్దరిని ఈ బిజినెస్ కి ఇంట్రడ్యూస్ చేయడం అనే కాన్సెప్ట్ వల్ల మీకు కంపెనీ ప్రత్యేకంగా 1000 రూపాయలు ఇస్తుంది. ఇలా 4000 రూపాయల ప్రాఫిట్ తో రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇది స్టార్ ర్యాంక్. దాని తర్వాత ఇంకో ర్యాంక్ ఉంది, స్టార్ 250 ర్యాంక్ అంటారు. ఏంటి స్టార్ 250 ర్యాంక్ అంటే ప్రత్యేకత ఉంది, అందుకే ఇక్కడ ప్రత్యేకంగా మీకు ఆ డయాగ్రామ్ తో చెప్తున్నాను. స్టార్ 250 ర్యాంక్ అంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఏ మరియు బి అనే వాళ్ళు స్టార్లు అవ్వడం. మీరు చూడండి, ఇందాక స్టార్ చూపించిన డయాగ్రామ్ లో యు అనే వ్యక్తి ఏ బిని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా స్టార్ అయ్యిండు. ఇప్పుడు ఆల్రెడీ ఏ బీలు ఆల్రెడీ పోయిన వారం స్టార్లు అయి ఉన్నారు. నెక్స్ట్ వీక్ వాళ్ళు A1, A2, B1, B2 అనే ఇద్దరు పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేసుకోగలిగితే, అందుకు UAB అనే ముగ్గురు కలిసి డిస్కస్ చేసి ఈ A1, A2, B1, B2 తో తీసుకొస్తే వాళ్ళకి స్టార్ 250 అనే ఒక ర్యాంక్ వస్తుంది. ఈ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి టోటల్ గా 8000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది.
సార్ ఎక్కడి నుంచి వస్తాయి 8000 అంటే మీరు చూడండి యు అనే వ్యక్తి గురించి చెప్తున్నాను నేను యు అనే వ్యక్తి నాలుగు ప్రోటలు తీసుకున్నాడు 2000 వచ్చాయి A1A2 B1B2 ఇటు నుంచి 300 పివి ఇటు నుంచి 300 అంటే 12 ప్రోటలు లెఫ్ట్ 12 ప్రోటలు రైట్ అయ్యాయి ఇటు నుంచి 1500 అటు నుంచి 1500 3000 వస్తాయి సో 3 2 5000 దీంతో పాటుగా స్టార్ అయినప్పుడు 1000 రూపాయలతో పాటుగా ఈ రెండో వారంలోనే స్టార్ 250 అనే ర్యాంక్ తెచ్చుకుంటే ఇంకో 2000 రూపాయల బోనస్ ఉంది సో అయ్యో 3000 అన్నమాట క్విక్ స్టార్ బోనస్ లో 3 3 6 2 8 టోటల్ 8000 వస్తాయి దీంతో పాటుగా కంపెనీ మనకి ఎప్పుడైతే మీరు ఈ ర్యాంక్ సాధిస్తారో కంపెనీ వెంటనే మీ విర్చువల్ ఆఫీస్ లోకి ఒక కార్డుని డౌన్లోడ్ చేసి ఉంచుతుంది ఏంటి ఆ కార్డు అంటే ఇన్సూరెన్స్ ఫ్రమ్ ఐసిఐసిఐ లాంబార్డ్ మీకు ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది కంపెనీ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ 125000 రూపాయల మెడికల్ క్లెయిమ్ పాలసీ ఆన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైనా ప్రమాదవశాత్తు మనకి యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగి హాస్పిటల్ పాలైతే వచ్చేటువంటి బెనిఫిట్ అన్నమాట నేచురల్ కాదు యాక్సిడెంటల్ గా ప్రమాదవశాత్తు సో అలా మనకి ప్రొటెక్షన్ కూడా కల్పిస్తుంది స్టార్ 250 ర్యాంక్ వచ్చినది ఇది ప్రెస్టీజియస్ ర్యాంక్ ఈ కంపెనీలో అండ్ ఈ విధంగా మీరు టీమ్ ని బిల్డ్ చేస్తూ పోతున్నప్పుడు మీరు మీ యొక్క ఆర్గనైజేషన్ కి రెండు ఉంటాయి రెండు ఆర్గనైజేషన్ ఉంటాయి ఒకటి లెఫ్ట్ ఆర్గనైజేషన్ అంటాం రెండు రైట్ ఆర్గనైజేషన్ అంటాం మీరు ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇందాక ఏ మరియు బి ఏ అనేది లెఫ్ట్ ఆర్గనైజేషన్ బి అనేది రైట్ ఆర్గనైజేషన్ ఇలా లెఫ్ట్ రైట్ ఆర్గనైజేషన్ లో జరిగిన సేల్స్ మీద మాత్రమే మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది నాట్ హెడ్ కౌంట్ ఎంత మంది ఉన్నారు కాదు లెఫ్ట్ లో 10 మంది ఉన్నారు రైట్ లో 20 మంది ఉన్నారు 10 మంది మనిషికి రెండు కొనుక్కున్నారు ఇక్కడ 20 మంది మనిషికి ఒకటి కొనుక్కున్నారు సార్ 20 20 మ్యాచ్ అయిపోతాయి ఇలా మ్యాచింగ్ అవడం ద్వారా మీకు గ్రూప్ వాల్యూమ్ అంటారు దాన్ని అంటే ఒక ఆర్గనైజేషన్ లో వచ్చినటువంటి టోటల్ పాయింట్ వాల్యూమ్ ని గ్రూప్ వాల్యూమ్ అంటారు ఇలా లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో వచ్చినటువంటి లెఫ్ట్ గ్రూప్ వాల్యూమ్ రైట్ ఆర్గనైజేషన్ లో వచ్చిన రైట్ గ్రూప్ వాల్యూమ్ ని మ్యాచ్ చేసుకుని మనకి ఇన్కమ్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ 600 GV అంటే 24 ప్రొడక్ట్లు లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో 24 ప్రొడక్ట్లు రైట్ ఆర్గనైజేషన్ లో ఎప్పుడైతే పోతాయో మనకి పీవీ ని ఇందాక ఏం చెప్పాను పీవీ అంటే పాయింట్ వాల్యూమ్ గ్రూప్ లో వస్తే దాన్ని గ్రూప్ వాల్యూమ్ అంటాం ఇలా ఒక ప్రొడక్ట్ అయితే 25 పాయింట్ వాల్యూమ్ 4 అయితే 100 పాయింట్ వాల్యూమ్ 1000 అయితే 40 ప్రొడక్ట్ల వాల్యూమ్ అన్నమాట సో ఈ రకంగా మనకి పీవీని మ్యాచ్ చేసుకుని 600 600 మ్యాచ్ అయితే 6000 1000 1000 మ్యాచ్ అయితే 10000 2000 2000 పీవీ మ్యాచ్ అయితే మీకు 20000 రూపీస్ ఈ విధంగా ఇచ్చే క్రమంలో ఒకవేళ ఒక్కోసారి లెఫ్ట్ లో ఎక్కువ రైట్ లో తక్కువ రైట్ లో ఎక్కువ లెఫ్ట్ లో తక్కువ కావచ్చు అలా అయిన క్రమంలో ఎక్కడైతే మీకు ఈ మిస్ మ్యాచ్ అయిందో మ్యాచ్ అయ్యగా మిగిలినటువంటి మీరు చూడండి 200 GV ఒకవైపు వచ్చింది లెఫ్ట్ వచ్చింది 2000 200 GV రైట్ వచ్చింది ఈ క్రమంలో 2000 ని 2200 తో మ్యాచ్ చేసి మీకు 20000 ఇచ్చి 200 పీవీని నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది కంపెనీ అప్పుడు ఏమైతుంది నెక్స్ట్ వీక్ లో జరిగిన వాల్యూమ్ లో ఇటువైపు రైట్ సైడ్ 2000 వాల్యూమ్ వచ్చింది లెఫ్ట్ సైడ్ 2500 వాల్యూమ్ వచ్చింది ఇప్పుడు ఏమైంది గతంలో ఉన్న 200 ప్లస్ 2000 మొత్తం 2200 వాల్యూమ్ మనకి ఇంతకు ముందు వచ్చినటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి 2300 వాల్యూమ్ తో మ్యాచ్ చేసుకొని మనకి 22000 ఇచ్చి మిగతా 300 వాల్యూమ్ ని నెక్స్ట్ వీక్ అంటే మీ ఎఫర్ట్ ఎక్కడ కూడా వృధా కాకుండా మ్యాచింగ్ తో ఇస్తుంది ఇలా మ్యాచ్ అయ్యే క్రమంలో వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఆర్గనైజేషన్ లో మీ యొక్క డయాగ్రామ్ ని మీరు అర్థం చేసుకుంటే ఇది మీ మైండ్ లో ఉంటే యూ కెన్ బిల్డ్ వెరీ ఈజీ యువర్ బిజినెస్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఒక ప్రొడక్ట్ రైట్ ఆర్గనైజేషన్ ఒక ప్రొడక్ట్ ఎప్పుడైతే మనకి సేల్ అవుతుందో 250 వస్తాయి ఇది మినిమం టీమ్ బోనస్ ఇన్ యువర్ ఆఫీస్ విర్చువల్ ఆఫీస్ అదే 10 10 ప్రొడక్ట్లు మ్యాచ్ అయితే 2500 100 100 ప్రొడక్ట్లు మ్యాచ్ అయితే 2500 25000 1000 1000 ప్రొడక్ట్లు మ్యాచ్ అయితే 250000 ఇలాంటి 250000 తీసుకోవడం అనేది చాలా సింపుల్ వీక్లీ 2.5 lakh పొటెన్షియల్ సో మన ఆర్గనైజేషన్ లో ఇప్పటికీ 60 మందికి పైగా 2.5 లక్షలు ప్రతి వారం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు తీసుకొని మనం తీసుకోలేదు అంటే దానికి కారణం వాళ్ళు చేసిన పని మనం చేయకపోవడం అంతకుమించి ఏమి లేదు ఏంటి ఆ పని అంటే డ్రింక్ ఇట్ ఫీల్ ఇట్ షేర్ ఇట్ అంతే సో డ్రింక్ ఇట్ ఫీల్ ఇట్ షేర్ ఇట్ ద్వారా 1 కోటి రూపాయల కంటే అధికంగా తీసుకున్న వాళ్ళు వాళ్ళంతా మరి ఇటువంటి 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్ 5 స్టార్ అంటే స్టార్ రేటింగ్ మనం ఇచ్చుకునేది కాదు అందరూ యూజర్స్ ఇచ్చేటువంటిది ఇక్కడ రైట్ కంపెనీ ఎస్ వెల్నెస్ కంపెనీ రైట్ ప్రొడక్ట్స్ వెల్నెస్ ప్రొడక్ట్స్ పేటెంటెడ్ ప్రొడక్ట్స్ నో ఆల్టర్నేటివ్ ఇన్ ద మార్కెట్ సూపర్ బ్రాండ్స్ అటువంటి ప్రొడక్ట్ అండ్ రైట్ కంపెన్సేషన్ ప్లాన్ అంటే ఇన్కమ్ ప్లాన్ హైయెస్ట్ ఇన్కమ్ ప్లాన్ దేర్ ఇస్ నో అండ్ మ్యాచ్డ్ ఇన్కమ్ ప్లాన్ ఇన్ ఈవెన్ అమెరికాలో కూడా దీనికి మ్యాచ్ చేసే ప్లాన్ లేదు ఉంటే అది చూపిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పని సి అన్సార్ గారు 3 ఇయర్స్ బ్యాక్ చేసిన ఛాలెంజ్ ఇంతవరకు ఎవరు క్లైమ్ చేయలేదు అండ్ రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ బిజినెస్ లో మనం ఎలా మూవ్ అవ్వాలో స్టార్ స్టార్ 250 స్టార్ 500 ఎవరి డ్యూటీలు ఏంటి ఎలా ఎలా చేయాలి ఈ బిజినెస్ ఎలా మూవ్ అవ్వాలనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మనకి కంపెనీ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఫర్ ద రైట్ కాజ్ సరైన కారణానికి ఏంటి ఆ కారణం అని చూస్తే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే ఈ యొక్క కంపెనీ ఉద్దేశం ఆరోగ్యవంతమైన ఆనందకరమైన ఐశ్వర్యవంతమైన ఇందాక చెప్పాము హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అనే మూడే ఈ కంపెనీ ఉద్భవానికి కారణాలు ఫర్ ద రైట్ కాజ్ సో ఇన్ మూమెంట్ ఆఫ్ డెసిషన్ ఈ క్షణంలో తీసుకున్న నిర్ణయమే మీ జీవితాన్ని మార్చేస్తుంది నిర్ణయం వాయిదా చేస్తే
మన సక్సెస్ కూడా వాయిదా వేయబడుతుంది కాబట్టి ఫైండ్ యువర్ ఓన్ వే మై డియర్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్